రెడీ క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ తెలిసిన వాళ్ళు తొందరగా విజిల్ ఊది సమాధానం చెప్పగలరు రెడీ రవితేజ గారి టీం రెడీ పిఆర్ఓలు వంశీ శేఖర్లు కూడా తల ఒక టీం లోకి వచ్చేసేయండి ఆ ఇక్కడ మైకులు ఇవ్వలేదా ఒకటే మైక్ ఇచ్చారు రవితేజ గారి టీం కి ఏంటి అన్యాయం అయ్యో మీకు ఒకటైనా ఉందా మీ దగ్గర మైక్ ఓకే ఓకే ఫస్ట్ క్వశ్చన్ రెడీ ఎవరికి సమాధానం తెలిస్తే వాళ్ళు వెంటనే విజిల్ కొట్టాలి ఓకేనా అలాగే స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంది హరీష్ శంకర్ గారు ఒక స్పెషల్ గిఫ్ట్ ని ఇవ్వబోతున్నారు ఇవాళ ఏ టీం అయితే విన్ అవుతారో ఆ టీం వాళ్ళకి కదా హరీష్ శంకర్ గారు ఓకే డన్ ఫస్ట్ క్వశ్చన్ హైపర్ ఆది నిన్న రాత్రి ఏం చేసాడు ఆ ప్రసన్న చెప్పండి చెప్పొద్దని చెప్పాడు రైట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1 పాయింట్ వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ పల్సర్ బండి సాంగ్ లోని పల్సర్ బైక్ మైలేజ్ ఎంత శ్రీలీల శ్రీలీల ఏమీ రానంత కాదు కాదు 50 కోట్లంత 50 కోట్ల సారీ అండి రవితేజ గారి టీం వాళ్ళకే 2 పాయింట్స్ వచ్చేసాయి ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శ్రీలీల సరే దీనికైనా మీరు సమాధానం చెప్పడానికి ట్రై చేయండి భీమ్స్ గారు రెడీ చితక చింతక 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 సాంగ్ లో ఎన్ని సార్లు చింతక చింతక వచ్చింది చెప్పండి చెప్పండి ఎన్ని సార్లు కావాల్సినన్ని సార్లు మేడం దట్ ఇస్ ద రైట్ ఆన్సర్ లేదు వాళ్ళు ఎన్ని చెప్పినా దానికంటే ఒకటి ఎక్కువ అది సుమ గారు నాలుగు నెలల నుంచి జనం గుండెల్లో మోగినన్ని సార్లు అసలు నాలుగు నెలలు ఏంటండి 9 నెలలు మోగుతూనే ఉంటుంది ఈ సాంగ్ ఇంకా 9 నెలలు మోగుతూనే ఉంటుంది మీరు రైట్ ఆన్సర్ చెప్పారు మీకు 1 పాయింట్ అమ్మయ్య శ్రీలీల వాళ్ళ టీం వాళ్ళకి 1 పాయింట్ వచ్చింది రవితేజ గారి టీం 2 పాయింట్స్ తో ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ చాలా కష్టమైనటువంటి క్వశ్చన్ ధమాకాని ఇంగ్లీష్ లో ఏమంటారు ధమాకా గబీమ్ బ్యాక్ DHAMAKA అంటారు దట్ ఇస్ ద రైట్ ఆన్సర్ కాదు సారీ దట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ ఏయ్ రాంగ్ ఆన్సర్ సుమగారు ఇంగ్లీష్ లో బ్లాక్ బస్టర్ అంటారు హలో లేదు ఇంగ్లీష్ లో బ్లాక్ బస్టర్ అంటారు ధమాకాని ఇంగ్లీష్ లో అయినా తెలుగులో అయినా మాస్ మహారాజా రవితేజ అంటారు అదే ఇది రైట్ ఆన్సర్ హలో శ్రీలీల మీ టీం కి చాలా కష్టంగా ఉంది రవితేజ గారి టీం కి మొత్తం పాయింట్లు అన్ని వెళ్ళిపోతున్నాయి మాకు పని చేయకుండా ఉన్న మైక్ ఇచ్చారు హలో యాంకర్ మైక్ పని చేయకుండా పోయిందిరా బాబు ఓకే అది ఇందాక త్రినాథరావు గారు మాట్లాడిన మైక్ లేదు లేదు అది యాక్చువల్లీ బండ్ల గణేష్ గారు మాట్లాడేసి పెట్టేసి వెళ్ళిన మైకు ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో ఈ రౌండ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది ఇంకొక రౌండ్ లోకి వెళ్తున్నాము సుమగారి ఏజ్ ఎంత ఎగ్జాక్ట్లీ దగ్గర దగ్గరగా ఉండేటువంటి క్వశ్చన్ ఇది ఇక్కడ ఉన్న క్రౌడ్ అంతా కాదు తులసి గారు చెప్తున్నారు ఎక్కడ వరల్డ్ వైడ్ లో ఉన్న హార్ట్స్ అంతా నేను శ్రీలీల గారి టీం కి ఇచ్చేస్తున్నాను పాయింట్లు మీరు చెప్పినటువంటి ఆ దిక్కుమాలిన సమాధానం నాకు నచ్చలేదు కాబట్టి మీకు 2 వీళ్ళకి 3 జస్ట్ 1 పాయింట్ తేడాతో ఉన్నారు మీరు అంతే ఓకేనా సో మనం మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాము రవితేజ గారి టీం లీడ్ లో ఉన్నారు ఆల్వేస్ అమ్మ పనిచేసే మైకి ఇవ్వమ్మా అలాగే యాంకర్ పనిచేస్తుందో అలాగే ఉండాలి అది కూడా ఓకే రీల్స్ పెడుతున్నాము రీల్స్ ఆ రీల్స్ ని ఎవరు బాగా రీక్రియేట్ చేస్తారో చూద్దాము రీల్ నంబర్ 1 టు బి రీక్రియేటెడ్ బై లేదు నేను చెప్తాను ఈసారి రవితేజ గారి టీమే రీక్రియేట్ చేయాలి రీల్ నంబర్ 1 ప్లీజ్ తొండ ఆడుతారు మీరు రీల్ నంబర్ 1 సౌండ్ కూడా ఏంద్రా బాబు కమిషనర్ కూతురు లవ్ చేయరా కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా కమిషనర్ కూతురుని ప్రేమించకూడదా కమిషనర్ కూతురుడికి మొగుళ్ళు రారా ఎవరు రవితేజ గారి టీమ్ లో నుంచి ఎవరు వచ్చి రీక్రియేట్ చేస్తారు దమ్మున్న మగాడు ఎవరు ప్రసన్న ఆది ఆ సరే ప్రసన్న ప్రసన్న రెడీ రెడీ రీల్ ఫుల్ విత్ ఇమోషన్ విత్ యాక్షన్ సార్ విత్ ఇమోషన్ విత్ యాక్షన్ సుమగారు ఒక నిమిషం అది రవితేజ గారి ఎనర్జీ ఎవరికి మ్యాచ్ చేయడం కుదరదు ఇది క్యాన్సిల్ క్వశ్చన్
అది ఎవరు జైలరండి. అదేంటండి అంటే మీ టీం ఓడిపోతున్నారని కొంచెం కంగారుగా ఉన్నారు. ఇట్లా మాట్లాడుతున్నారు. ఒకసారి పాపం ప్రసన్న గారు మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, చూద్దాం రండి. హలో మీ కమిషనర్ రవితేజ గారు ఎనర్జీని ఆయన ఫ్యాన్స్ మాత్రమే మ్యాచ్ చేయగలరు, సో మేము కూడా మ్యాచ్ చేయగలం. ఓకే అయితే రీల్ ప్లే ప్లీజ్, ప్లే ద రీల్ రెడీ. అదే రీల్ కమిషనర్ కూతురని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతుర్కి మొగుళ్ళు రారా? రెడీ తిరిగి చెప్పండి, దాంతో పాటే అది వస్తూ ఉంటుంది. రెడీ ప్లే. కమిషనర్ కూతురని చెప్తే భయపడిపోతావా? కమిషన్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషన్ కూతుర్కి మొగుళ్ళు రా. సారీ అండి, సారీ 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 అండి, మీకు పాయింట్ రాలేదు. ఫ్యాన్స్ కూడా మ్యాచ్ చేయలేరని అర్థం అయింది ఇప్పుడు. థాంక్స్ అండి, వెళ్ళండి. సో ఐఎమ్ సారీ రవితేజ గారు, మీ టీం వాళ్ళు ఈ రీల్ లో ఒక పాయింట్ మిస్ అయిపోయారు. శ్రీలీల మీకోసం రీల్ ఇప్పుడు చూడండి. రీల్ ప్లీజ్ శ్రీలీల టీం వాళ్ళకి రీల్. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలు ఎక్కువ. డైలాగ్ విన్నప్పుడే ఓడిపోయారు వాళ్ళు. ట్రెండ్ ఇంకా శ్రీలీల గారు చెప్పాలా, తులసి గారు చెప్పాలా, వాళ్ళలో ఉండే ఎనర్జీ అలాంటిది మీకు అర్థం కావట్లేదు. అసలు పోటీ పడుతున్నారు. రండి శ్రీలీల, శ్రీలీలదా? ఎస్, ఇది శ్రీలీల చెప్తుంది, కరెక్ట్ చెప్తుంది. కరెక్ట్. వామ్మో రెడీ. రెడీ సేమ్ నాలాగే చెప్పాలి. రెడీ రెడీ శ్రీలీల, వితౌట్ వితౌట్ రీల్ నువ్వు చెప్పేసే. అలా వద్దండి, నాకు లిప్ సింగ్ చేస్తా కావాలంటే. ఓకే రెడీ విత్ ఎమోషన్ రీల్ ప్లే ప్లీజ్. ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. ఓకే రెడీ రీల్ ప్లే. ఒకసారి చూడండి శ్రీలీల. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి చాలు చాలు. ఆ ఒక్కసారి ఇట్లా కాలెత్తిలా అనేది దానికే మేము పాయింట్లు ఇచ్చేస్తున్నాము. శ్రీలీల వాళ్ళ టీం కి పాయింట్. ఇప్పుడు మీ టీం నుంచి ఆది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వాళ్ళ టీముకు దొరద ఎక్కువ, మా టీముకు పొగరు ఎక్కువ. అది ఇక్కడ టోటల్ గా మా టీముకు బలుపు ఎక్కువ. రవితేజ గారి టీమ్ కి ఇప్పుడు నెక్స్ట్ రీల్. ఆ విక్రమార్కుడు ప్లే చేయండి అమ్మా, విక్రమార్కుడు. నాది ఒకటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో వేరుకుండకూడదు. నా మూతి మీద చిరున ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. ఆది ఆది వచ్చావా చెప్పడానికి? ఒక్క నిమిషం, మా రవితేజ గారి ఫ్యాన్స్ రీక్రియేట్ చేయరు, ఏదైనా కొత్తగా క్రియేట్ చేస్తారు. మీరు ఏదన్నా డైలాగ్ చెప్పండి, నేనే చెప్పేస్తా డైలాగ్. అంతేగాని మీరు లిప్ సింక్ ఇవ్వట్లా? లిప్ సింక్ లేవు. ఓకే చూసారు కదా, ఈ రౌండ్ లో మీకు పాయింట్లు రాలేదు, రావాలి మీకు. మీకు ఈ సినిమా ఇండస్ట్రీలో భయం ఏదా? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సుమ గారు? పల్సర్ బైక్ సాంగ్ లో నన్ను కూడా డాన్స్ చేయమన్నప్పుడు ఎక్కడ వాళ్ళ మధ్యలో దొరికిపోతానా అని అనుక్షణం భయపడుతూనే ఉన్నాను. వాళ్ళు నాకు ఇచ్చిన స్టెప్పులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను డ్యాన్స్ చేస్తాను. ఆ రోజు రావచ్చు రాకపోవచ్చు, నేను డ్యాన్స్ చేసిన ఆ క్షణం మీరు భయపడతారు. ఇంతటితో నా డైలాగ్ అయిపోయింది. స్టేజ్ మీద ఎక్కువ లాగ్ చేయొద్దని రవితేజ గారు చెప్పారు, నేను బయలుదేరాలి సార్. థ్యాంక్ యూ సార్. కానీ నాది ఒక్కటే చివరి కోరిక, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఏ సినిమా జరిగినా అందులో నేను ఉండాలి. ఆ చెక్కు మీద ఒకటి పక్కన 70 ఉండాలి. ప్రీ రిలీజ్ యాంకర్ గా నేను ఉండాలి. మీ పేమెంట్ కూడా చెప్పండి. వీళ్ళకి ఇచ్చేసామండి 1 ఇచ్చేసాం. అసలు ఏంటది, ఇచ్చి పడేసారులేండి, ఇచ్చి పడేసారా? ఓకే నెక్స్ట్ రీల్ ప్లీజ్. ప్రేక్షకుల ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైమ్. భీమ్స్ గారును ఇటు నుంచి రామ్ మాస్టర్, అటు నుంచి లక్ష్మణ్ మాస్టర్. వద్దు రామ్ మాస్టర్ రండి. ఏమో రామ్ మాస్టర్ లక్ష్మణ్ మాస్టర్ ఎవరికి తెలుసు, ఆనంద్ చక్రవర్తియో స్వామియో అట్లా ఉంది పరిస్థితి నాది. ఇక్కడ రండి మిస్టర్ ఆనంద్ చక్రవర్తి, యా స్వామి రండి. రెడీ మీరు, మేము రీల్ ప్లే చేస్తాం, దాంతో సమానంగా చేసేసేయండి.
ప్లే చేస్తున్నాం రెడీ. ఇప్పుడు ఇప్పుడు ముఖ చిత్రాలు ఏంటంటే రెండు ముఖ చిత్రాలు ఒకటే అంటారు ఇక్కడ. ఓకే రెడీ రెడీ 1 2 3 ప్లే. బుజే హాయ్. ప్రేక్షకుల ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైమ్. వాళ్ళు చేయమన్నారా చూడమన్నారా? నేను చేయమనే చెప్పాను కదా. మళ్ళీ చూసారా వాళ్ళకి ఎప్పుడు చేసేది? అంటే వాళ్ళు శ్రీలీల టీమ్ లో ఉన్నారు కదా, ఇందాక నుంచి శ్రీలీలను చూస్తూ ఉన్నారు, ఇప్పుడేమో ఇది చూస్తూ ఉన్నారు. తప్పులేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ ఈ రౌండ్ అయిపోయింది. ఈ రౌండ్ లో కూడా రవితేజ గారి టీమే లీడ్ లో ఉన్నారు కాబట్టి ఒక ఆఖరి అవకాశం ఇద్దాం పాపం వీళ్ళకి. శ్రీలీల రవితేజ గారిని ఇమిటేట్ చేయి. పోని త్రినాథ్ గారిని ఇమిటేట్ చేయి. త్రినాథ్ గారు సెట్ లో ఎలా ఉంటారు? రెడీ రెడీ. త్రినాథ్ రావు గారు మీరు ఒకసారి రండి. మీరు ఇక్కడ ఏమైనా చేయండి, నేను జస్ట్ దాన్ని అట్లా ఇమిటేట్ చేస్తా. ఏమంటారు? తమ్ముళ్ళు రేపు 23న సినిమా రిలీజ్ అయితే థియేటర్లో సీట్లు లేస్తాయి. అది అది కొంచెం చిన్న డైలాగ్ చెప్పండి. ఓకే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి రెడీ. మాస్ మహారాజ్ మాస్ మహారాజ్ మళ్ళీ మాస్ మహారాజ్ సౌండ్ సరిపోట్లే అందుకే ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఒక్కసారి మీరందరూ అనండి, గ్యాప్ ఎలా బ్లాస్ట్ అయిపోవాలి చెప్పండి. అది చూసారా ఇంతమంది సపోర్టర్. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి, అదేమిటో ఒకసారి చూద్దామా? రవితేజ గారు విత్ యువర్ పర్మిషన్ కొన్ని మీమ్స్ ప్లీజ్ ప్లే ద మీమ్. బోట్లలో ఒకడాడు కుడితే కోలుకోలే. ఏదైనా మ్యూజిక్ పెట్టించండి రా, కొంచెం డైవర్ట్ అవుతాను. ఒకళ్ళు నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్వామి. ఏం చేస్తా అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. ఇంకొకళ్ళు నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి. మీ తర్వాత ఆనంద్ బాబు సీఈఓ అయితే బాగుంటుంది సార్. ఇస్ ఇట్ ట్రూ భవాని? అంటే నీకు ఇద్దరు నచ్చారా? అరే ఆపరా శాస్త్రి, లడికి తీసి తడికి పెట్టరా. రవితేజ గారు ఫైనలీ మీ టీమే విన్ అయిపోతున్నారు, కానీ వీళ్ళ టీం ఎలాగైనా మనం విన్ చేయించాలి కాబట్టి ఒక్కసారి రవితేజ గారు పల్సర్ బైక్ స్టెప్ వేసి. లేదు ఓకే, నేను రవితేజ గారిని ఏమని చెప్పట్లా, నేను అడిగేది కూర్చుంటున్నాను. రవితేజ గారు మీరు వెళ్ళకండి, విశ్వప్రసాద్ గారిని వేయమని చెప్దామని విశ్వప్రయత్నం అంతే. ఇంపాసిబుల్. చూద్దాం ఇవాళ విల్ మేక్ ఇట్ పాసిబుల్. జరగదు.